అన్ని పురుగులున్నాయని, చిన్న పిల్లల ప్రాణాలతో చెలకాటమాడుతున్నారని అన్నారు. మార్కెట్ నిర్వాహకులను నిలదీసి అడగ్గా మీరు లీగల్ ప్రొసీడ్ గా వెళ్లమంటున్నారని వినియోగదారులు అంటున్నారు. ఇక దానికి కారణమైన వారిపై ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని కూడా వినియోగదారులు కోరారు. ఇక తిరువూర మండలంలోని ఫ్యాక్టరీ సెంటర్ లో ఉన్న మోర్ సూపర్ మార్కెట్ లో చిన్న పిల్లలు తినే కెలాక్స్ లో పురుగులున్నాయంటూ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి వీటిని పరిశీలించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా వేడుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ చేయడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మోర్ సూపర్ మార్కెట్ లో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే చిన్నపిల్లలు తినేటువంటి ఆహార పదార్థాల్లో చీమలు పురుగులు పట్టలేదు వెచ్చగా కొన్నటువంటి కొనుగోలుదారులందరూ కూడా తమ ఆశ్చర్యానికి లోనయ్యారు. ముఖ్యంగా కూడా ఏదైతే కార్పొరేట్ మాల్స్ ఉన్నాయో కార్పొరేట్ మాల్స్ లో ఫుడ్ బాగుంటుంది, అవన్నీ కూడా చాలా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తారని చెప్పేసి కస్టమర్లు ఎక్కువగా కూడా కార్పొరేట్ మాల్స్ కు వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలో భాగంగానే తిరువూరు పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే మోర్ సూపర్ మార్కెట్ కి ఈ రోజు కొంతమంది కస్టమర్స్ వెళ్ళిన సందర్భంలో పిల్లలు తినే కెలాక్స్ ప్యాకెట్లు తీసుకుని వాటిని చూడగా వాటిలో చీమలు అదేవిధంగా కూడా చిన్న చిన్న పురుగులు కనిపించాయి. ఇది చూసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మోర్ మేనేజర్ ఉంటాడో ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయగా దాన్ని పరిశీలించి మీరు ఏదైనా ఉంటే లీగల్ గా తెలుసుకోవడం ఎటువంటి సమాధానం చెప్పమని చెప్పేసి ఆయన చాలా దురుసుగా సమాధానం చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ కొంతవరకు కూడా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి దీనిపై పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా కార్పొరేట్ సెక్టార్ లో చిక్కుకున్నటువంటి అధికార యంత్రాంగం ఎక్కడా కూడా సైడ్ పోతున్నట్టు చూడలేదు. దీంతో మా కస్టమర్లు అయితే కనుక న్యాయపరంగా పోరాటం సమర్థం అని చెప్పేసి నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన విజువల్స్ చూస్తే కనుక అతి దారుణంగా అంటే ఒక చిన్న బాక్స్ లోనే అనేక పురుగులు ఉన్నాయంటే కనుక దానికి సంబంధించి మామూలుగా ఇంకా వేరే వేరే దాంట్లో చూసేకుండా చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయని చెప్పేసి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ అధికార యంత్రాంగం కానీ ఏదైతే కార్పొరేట్ మూస్తున్నాయో కార్పొరేట్ మాల్స్ వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో ఏదైతే ఆహార పదార్థాలు ముఖ్యంగా కూడా చిన్నపిల్లలు తినే ఆహార పదార్థాలు పురుగులు పట్టేయటం డేట్ ఎక్స్పైర్ అయిపోవడం అనేది చాలా చోట్ల జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిగా It's